జిల్లాల వానకాలం ధాన్య సేకరణలో రైతాంగంకు ఇబ్బంది లేకుండా రేపు శుక్రవారం ఆదివారం రెండు రోజులు వరి కోతల విరామంను జిల్లా యంత్రాంగం ప్రకటించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, డీఏజీ ఏవి రంగనాథ్లు, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, పోలీస్, హార్వెస్టర్ యజమానులు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించి వానకాలం ధాన్య సేకరణలో ఇబ్బందులపై చర్చించారు. ధాన్య సేకరణలో ఒకేసారి హార్వెస్టర్ యంత్రాలతో కోతలు కోయడం పెద్ద ఎత్తున ధాన్య మిల్లకు సామర్థ్యానికి మించి రావడంతో మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడి మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు క్లియర్ కాక ధాన్యం దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరిగి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాలపై ఈ నెల 26న మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వానాకాలం ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమావేశంలో చర్చించి హార్వెస్టర్లను నియంత్రించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద ట్రాక్టర్ల రద్దీ తగ్గించేందుకు గాను సమావేశం జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, డీఏజీ ఏవి రంగనాథ్లు, హార్వెస్టర్ యాజమాన్లు, మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిపి చర్చించారు. ఈ సమావేశంలో రేపు శుక్రవారం అక్టోబర్ 29, ఆదివారం అక్టోబర్ 31న రెండు రోజులు వరి కోతల విరామం ప్రకటించారు. ప్రతి వారం కూడా రెండు రోజులు వరి కోతల విరామం ప్రకటిస్తూ మిల్లర్లు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, హార్వెస్టర్ యజమానుల అంగీకారంతో నిర్ణయం తీసుకున్నారు. రేపు శుక్రవారం, ఆదివారం వరి కోతల విరామం ప్రకటిస్తూ వచ్చే వారం నుండి గురువారం, ఆదివారం రెండు రోజులు వరి కోతల విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సమావేశం జరిపి పరిస్థితి అవసరాన్ని బట్టి గురువారం, ఆదివారం రెండు రోజులు వచ్చే వారం నుండి వరి కోతల విరామంపై నిర్ణయం ప్రకటిస్తామని డీఏజీ ఏవి రంగనాథ్, అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్యంగా హార్వెస్టర్ యజమానులు వరి కోతలు చేసేటప్పుడు బ్లోయర్లు ఉపయోగించాలని, బ్లోయర్ వలన ధాన్యంలో తాలు, మట్టి, పిల్లలు తగ్గి నాణ్యమైన ధాన్యం వస్తుందని, కొనుగోలు కేంద్రాలు మిల్లుల వద్ద తొందరగా కొనుగోలు రవాణా అవుతుందని హార్వెస్టర్ యజమానులు అందరూ పాటించాలని అన్నారు. అదేవిధంగా పూర్తిగా పక్వానికి రాని ధాన్యం కోతలు కోయవద్దని కూడా అధికారులు హార్వెస్టర్ యజమానులకు సూచించారు. సమావేశంలో మిల్లర్లు సన్నధాన్యంకు సరైన ధర చెల్లించడం లేదని మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురాగా నాణ్యత ప్రమాణాల మేరకు సరైన ధర చెల్లించాలని మిల్లర్లను జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు తప్పుడు పద్ధతులు అవలంబించి రైతులను ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని డీఏజీ ఏవి రంగనాథ్ సమావేశంలో తెలిపారు. గతంలో లాగానే రైతులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డిఎం నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడీ హుస్సేన్ బాబు, నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ యాదగిరి, గౌరవ అధ్యక్షులు కందుకూరి మహేందర్, మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.